దొంగతనానికి వచ్చిన వారు ఏం చేస్తారు ప్లాన్ వేసి ఇంట్లోకి వెళ్లి దోచుకుంటారు డబ్బులు నగలు ఇంకేమైనా విలువైన వస్తువులు కనిపిస్తే వాటిని పట్టుకొని పారిపోతారు ఆ ఏరియాలోనే కనిపించరు ఎక్కడైనా ఇదే జరుగుతాది కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగలు కొంచెం డిఫరెంట్ ఓ అంతరాష్ట్ర దొంగల ముఠ ఓ ఇంట్లో చోరికి వెళ్ళింది తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం చేసింది కనిపించిన బంగారం వెండి నగదును సంచిలో వేసుకున్నారు ఇక అక్కడి నుంచి జారుకుందాం అనుకునే లోపే తలతల మెరిసే సీసాలు కనిపించాయి ఆ సీసాలు విదేశీ మందు తెలిసి ఆ దొంగలు మురిసిపోయారు వెంటనే కప్పు తీసి పెగ్గు పెగ్గు వేశారు గజం కేవలం 26000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే అలా మందు ఎక్కువై అక్కడే గురక పెట్టి నిద్రపోయారు తర్వాత ఏం జరిగింది తెలియాలంటే పూర్తి స్టోరీ వినాల్సిందే వరంగల్ జిల్లా బాలసముద్రానికి చెందిన కనపర్తి సత్యనారాయణ హనుమకొండ చౌరస్తాలో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణంలో వ్యాపారి ఈ నెల 7న బాలసముద్రంలోని ఇంటికి తాళం వేసి అమెరికాకు వెళ్ళాడు దీంతో నలుగురు దొంగలు ఆయన ఇంటిపై కన్నేశారు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని శనివారం రాత్రి అక్కడికి చేరుకున్నాడు ముందుగా ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు తర్వాత తాళాలను పగలగొట్టి మెల్లగా లోపలికి ప్రవేశించారు బంగారాన్ని వెండి విగ్రహాలను బీరువాలో ఉన్న సుమారు 30000 నగదును దోచుకున్నారు ఇంకా ఏమను ఉన్నాయా అని వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలోనే వారికి విదేశీ మద్యం బాటిల్ కనిపించాయి ఇక అంతే సంగతి వాటిని చూసి వారు నాలుక లాగేసింది దొరికిన బాటిల్లను తీసుకెళ్లి తాగితే లేట్ అయిపోయిద్దని భావించి అక్కడ సిట్టింగ్ వేశారు చక్కగా దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకున్నారు నాలుగు గ్లాసులు తెచ్చుకున్నారు స్టబ్ కోసం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు అలా రెండు ఫుల్ బాటిల్లను ఖాళీ చేశారు అలా పీకల దాకా తాగి అక్కడి నిద్రపోయారు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నిద్రలేచి చోరి సొత్తుతో బయటికి వచ్చారు అయితే వారిని ఇరుగు పొరుగున వారు చూసి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఈ క్రమంలో తమ చెప్పులు బూట్లు టవల్లు అక్కడి వదిలి వెళ్లారు ఏదేమైనా మందు కోసం కక్కుర్తి పడిన ఆ దొంగలు జస్ట్లో మిస్ అయిపోయారు ఇంటి యజమాని అమెరికాలో ఉండడంతో అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు